హైదరాబాద్ కేంద్రం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి అమెరికా పర్యటన సందర్భంగా బలపడుతున్నటువంటి భారత అమెరికా సంబంధాలపై చర్చ ఈనాటి చర్చలో చెంచల్గూడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పుల్లపల్లి వెంకటరమణ హిందూ ఫార్మర్ ఎడిటర్ ఎస్ నగేష్ కుమార్ వీరు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎంఎస్ మహేష్ వినండి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి అమెరికా పర్యటన సందర్భంగా బలపడుతున్న భారత అమెరికా సంబంధాలపై చర్చ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో ప్రధానమంత్రి అమెరికా పర్యటన భారత అమెరికా మధ్య సంబంధాలు అనే అంశంపై చర్చాగోష్ఠికి స్వాగతం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు చేపట్టి నుంచి భారత విదేశీ విధానం పటిష్టంగా మారింది ప్రధానమంత్రి ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు స్నేహబంధం బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ భారత ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిడింపు చేస్తున్నారు అమెరికా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు వాషింగ్టన్లోని శ్వేత సోధనలో అడుగుపెట్టిన మోదీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్తో చారిత్రాత్మక భేటీలో పాల్గొన్నారు ఈ భేటీ ఇరవై ఒకటో ఇరవై ఒకటో శతాబ్దపు అత్యంత కీలకమైన బంధంగా చరిత్రలో నిలిచిపోతుంది ఇది నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు రక్షణ రంగం అంతరిక్షం శుద్ధ ఇంధనం కీలక సాంకేతికతలు వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు నేతలు జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి ఇద్దరు ప్రముఖ వక్తులు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మీ ఇద్దరికీ స్వాగతం సుస్వాగతం డాక్టర్ పి వెంకటరమణ గారు ప్రిన్సిపల్ చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ వెంకటరమణ గారు గత ముప్పై ఒక్క సంవత్సరాల్లో వివిధ హోదాల్లో విద్యాబోధన చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఎంఏ ఎంఫిల్ చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ పొందారు డాక్టర్ రమణ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశేషమైన సేవలు అందిస్తున్నారు రాజకీయ శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు ఆర్టికల్స్ రమణ గారు రాశారు నమస్కారం రమణ గారు నమస్కారం అండి మనతో పాటు స్టూడియోలో రెండో వక్త ప్రముఖ జర్నలిస్టు ఎస్ నగేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్టుగా పొలిటికల్ జర్నలిస్టుగా అందరికీ సుపరిచితులు నగేష్ కుమార్ గారు నాలుగు దశాబ్దాలకు పైగా పలు అంతర్జాతీయ అంశాలు రాజనీతికి సంబంధించిన విశేష విశేషాలపై ఆర్టికల్స్ రాశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేసిన నగేష్ కుమార్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ యుఎన్ఐ తన జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు హిందువులు రెసిడెంటేటర్గా పదవి విరమణ చేసిన నగేష్ గారు సమాజాన్ని ప్రభావితం చేసే పలు రాసాలు రాశారు నమస్కారం సుశల్ నగేష్ కుమార్ గారు ఈ చర్చ పోస్టు కి మీ ఇద్దరికి ఆహ్వానం ముందుగా వెంకటరమణ గారు మన చర్చలో భాగంగా భారత్ పంతొమ్మిది తొంభై వరకు సోవియట్కు అనుకూల విధానాన్ని అనుసరించింది సోవియట్ పతనం తర్వాత రష్యాతో సాంప్రదాయ సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికాతో స్ట్రాటజిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీరు చెప్పినట్లుగా భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం అనేది విస్తృతంగా జరుగుతున్న టైం ఒక పక్క అమెరికా మరొక పక్క సోవియట్ యూనియన్ రెండు కూడా భావజాల ప్రాతిపదికన అవి ఎంతో సంఘర్షణకు గురి చేస్తూ ప్రపంచాన్ని ఉద్రిక్తతలు తీసుకొచ్చే పరిస్థితుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం పైన అనేక దేశాలు గమనిస్తూ వచ్చాయి భారతదేశం అమెరికా వైపు మగ్గుతుందా లేక రష్యా వైపు మగ్గుతుందా సోవియట్ యూనియన్ వైపు మగ్గుతుందా అని చెప్పి చూశాయి భారతదేశాన్ని ఆ రెండు అగ్ర రాజ్యాలు కూడా చాలా అనుమానంగానే చూశాయి భారతదేశము అను అమెరికా వైపు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మరి రాజ్యాంగంలో ప్రజాస్వామ్య దేశంగా పర్యటించుకుంది కాబట్టి అమెరికా వైపు ఉంటుంది అని రష్యన్స్ భావించారు అదేవిధంగా జోసెఫ్ స్టాలిన్ రష్యాకి అప్పట్లో నాయకుడుగా ఉండేవాడు అమెరికన్స్ ఎట్లయితే భావించారో రష్యన్స్ కూడా అమెరికా వైపే భారతదేశం ఉంటుందని అమెరికన్స్ భావించడము అట్లాగే రష్యన్స్ భావించడం ఇట్లా జరిగింది అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మెల్లిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రిలేషన్స్ అలా గణనీయంగా మారిపోయాయి ప్రధానంగా బ్రెజ్నో ఎప్పుడైతే సోవియట్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిగా అయ్యాడో దాంతో ఇండో సోవియట్ ట్రీటీ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ అనేది అది అమెరికన్స్కి నచ్చలేదు అమెరికన్స్ అప్పటి నుంచి భారతదేశాన్ని ఒక పరాయ దేశంగానే చూస్తూ వచ్చారు కానీ మరి అట్లాగే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ఎప్పుడైతే కాశ్మీర్ అంశాన్ని ఎత్తుతుందో అప్పుడు సోవియట్ యూనియన్ భారతదేశానికి అండగా నిలవటము పైన వీటో పవర్ను కూడా ఉపయోగించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడటము ఇవన్నీ కూడా భారతదేశము సోవియట్ యూనియన్ రెండు మిత్ర దేశాలుగా ఉండటానికి ఎంతో పాటుపడ్డాయి అదేవిధంగా బంగ్లాదేశ్ యుద్ధం టైంలో కూడా సె సెవెంత్ ఫ్లీట్ని తీసుకురావటం ఇది అమెరికన్స్ కొద్దిగా బెదిరింపు చర్యగా మనం భావించాం అయితే నైన్టీన్ నైంటీస్ తర్వాత సోవియట్ యూనియన్ ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోయిందో పద్నాలుగు దేశాలుగా అయిపోవటం ఏదైతే జరిగిందో అప్పుడు ఇంకా పివి నరసింహరావు లాంటి ప్రధానమంత్రులు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ తర్వాత వచ్చిన మరి ఇతర ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము అమెరికా వైపున ఫ్రెండ్షిప్ అనేది బెల్డప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా విస్తృతంగా అణుశక్తి సంబంధాల్లో సహకారం కానీ లేకపోతే అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల్లో సంబంధాలు కానీ రక్షణ రంగంలో సంబంధించిన మరి వాణిజ్య ఒప్పందాలు కానీ అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒప్పందాలు కానీ ఇవన్నీ కూడా అమెరికాతోనే ఎక్కువగా చేసుకోవాలి అన్న ఉద్దేశం రావటంతో ఇంకా అమెరికాతోటి భారతదేశ సంబంధాలు అనేవి చాలా పటిష్టంగా మారటం అనేది నైన్టీన్ నైంటీస్ నుంచి ఎక్కువ కనిపిస్తాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైంటీస్ వరకు కూడా భారతదేశాన్ని ఒక అంటే ఉదాసీనంగానే చూసింది అది చాలా ఇండిఫరెంట్గానే చూసింది బా అమెరికా కానీ నైన్టీన్ నైన్టీస్ తర్వాత ఎప్పుడైతే సరళీకృత ఆర్థిక విధానాలు రావటము ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క షేర్ పెరగటము డబ్ల్యూటీఓ అనేది రావటము అంతేకాకుండా భారతదేశంలో రెండవ పారిశ్రామిక విప్లవం రావటము అదేవిధంగా భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రావటము ఐటీ రంగంలో రెవల్యూషన్ రావటం ఇవన్నీ కూడా భారతదేశాన్ని అమెరికా వైపు స్నేహానికి మళ్ళించాయి దాన్ని అమెరికన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు చేసుకోవటంతో మనకి అమెరికాకి సంబంధాలు అనేవి చాలా పటిష్టం కావడానికి ఈ కారణాలే అలాగే నగేష్ గారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికాలో పర్యటించారు తాజా అమెరికా పర్యటనను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ మూడు రోజుల పర్యటన చాలా కీలకమైన పర్యటన పర్యటన ఇంకా దీంట్లో మీరు ఏవేవైతే ఒప్పందాలు సైన్ చేసారో ఇండియన్ ఇండియన్ సైడ్ నుంచి అమెరికన్ సైడ్ నుంచి చూస్తే ఇది చాలా సక్సెస్ఫుల్ విజిట్ అనేది అనుకోవాలి ఎందుకు అంటే ఒక పక్క నుంచి అయితే సరే స వైట్ హౌస్ ప్రాంగణంలోని సెరమోనియల్ రిసెప్షన్ ఇచ్చారు ట్వంటీ వన్ గన్ సల్యూట్ ఇచ్చారు స్టేట్ డిన్నర్ ఇచ్చారు దాని తర్వాత ఒక వైస్ ప్రెసిడెంట్ ఇంకో లంచ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాని తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఇండియాలోనే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టడానికి సిద్ధంగా అయ్యారు దాని తర్వాత ఆర్టమిస్ ఆర్టమిస్ అంటే ఇది ఒక స్పేస్ ఒక రాకెట్ దాంట్లో మన ఇద్దరం కలిసి జాయింట్గా మనం భారతదేశం నుంచి ఒకళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ప్రయత్ పంపించాలనేది ప్రయత్నం చేస్తున్నారు సో అట్లాగే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జీఈ ఫోర్ వన్ ఫోర్ చెడ్ ఇంజిన్స్ మనం ఒకటి గమనించాలి ఏదైతే మన తేజస్ ఫైటర్ జెట్ ఉందో ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ దానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దానికి కావేరీ ఇంజిన్స్ని మనం తయారీ చేస్తున్నాం హెచ్ఏఎల్లోని దురదృష్టం కొద్దీ అది రావాల్సిన స్టాండర్డ్కి రావటం లేదు అది ప్రతిసారి బరువు అయిపోతున్నది ఎయిర్ ఫోర్స్ రిజెక్ట్ చేస్తున్నది అది సో దాంతో ఏమిటంటే ఇది ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో జీ ఫోర్ వన్ ఫోర్ అంటే తేజస్ మార్క్ టూలో వస్తుంది అనమాట సో ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎంత మటుకు చేస్తారు ఇది చాలా ముఖ్యమైనది ఎయిటీ పర్సెంట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తారు చేస్తే ఇప్పుడు ఇండియా అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ ఈ నాలుగు దేశాలే ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ తయారు చేస్తున్నాయి సో ఇండియా అది ఇండియా ఐదో దేశం అవుతుంది అది కాకుండాను ఏమిటంటే ఒక అమెరికాలో ఒక లాబీ ఉంది లాబీ ఏమిటంటే ఆమె ఒక కాంగ్రెస్ ఉమెన్ ఉన్నది ఇలానా ఓమరు దాని తర్వాత ఇంకో కాంగ్రెస్ ఉమెన్ ఉన్నది ఆమె ఏంటంటే కోర్టెస్ వీళ్ళంతా ఏమిటంటే కొంచెం ఒక యాంటీ ఇండియా కాకస్గా తయారయ్యారు వీళ్ళు అంటే ఇండియాలో డెమోక్రసీ లేదు మైనారిటీస్ని ఏది సమంగా చూడలేదు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు అనేది ఇచ్చేయడానికి అయితే దీటుగా సమాధానం చెప్పారు ఏది కాంగ్రెస్లో జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ని అడ్రస్ చేయడంలో కానీ స్టేట్ డిన్నర్లో కానీ ఎక్కడెక్కడైతే మాట్లాడారు ఇండియా అనేది డెమోక్రసీ లేకపోతే ఇక్కడ ఏవేవైతే జరుగుతున్నాయో ఎట్లా జరుగుతాయనేది ఆయన గట్టిగా అడిగారు ఓకే గుడ్ సార్ అట్లాగే మనకి ఈ భారత ఆయుధ పరిశ్రమలో ఇప్పుడు నవసకానికి నాంది పరిగెట్టే విధంగా జెట్ ఇంజన్లు సంయుక్త ఉత్పత్తి అనేది భారత్ రక్షణ రంగంలో వార్షిక ఎగుమతులు విలువను రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల కోట్ల డాలర్లు చేర్చాలని లక్ష్యం పెట్టుకున్నది మన భారత ప్రభుత్వం ఈ మేరకు ఈ చర్చలు సఫలీకృతమయ్యాని మీరు భావిస్తున్నారా భారతదేశానికి అమెరికాకు మధ్య రక్షణ బంధం అనేది రెండు వేల నాలుగు నుంచి బాగా పటిష్టమైందని చెప్పుకోవాలి ఇండో సోవియట్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో బా మన్మోహన్ సింగ్ అప్పట్లో ప్రధానమంత్రిగా ఉండేవారు దానికి అక్కడ బిల్ క్లింటన్ ఉండే వారిద్దరి మధ్య ఏదైతే ఇండో సోవియట్ న్యూక్లియర్ ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా డిఫెన్స్ కోఆపరేషన్ అనేది కూడా వచ్చింది రెండోది ఏంటంటే భారతదేశానికి జెట్ ఇంజిన్స్కి సమర్పించ అవసరమయ్యే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎంతో పూర్వం పూర్క రష్యన్స్ మాత్రమే ఉండేది అవలో ఎక్కువగా ఉండేది రష్యన్స్ ఎవరికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఇండియన్స్కి కూడా చాలా ఎన్నో లిమిటేషన్స్ ఇవ్వటం అనేది జరిగేది కానీ మొట్టమొదటిసారిగా దానికి ప్రత్యామ్నాయమైన టెక్నాలజీని వాళ్ళు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తాము భారతదేశానికి అని చెప్పటం అనేది రెండో అంశం మూడోది ఏంటంటే శుద్ధి చేసిన యురేనియం అనేది ఏదైతే ఉందో అది అది ఇప్పటివరకు కూడా మనం ఫ్రాన్స్ మీద ఆధారపడేది ఆస్ట్రేలియా మీద ఆధారపడేది కానీ ఇప్పుడు అమెరికన్స్ కూడా ముందుకు వచ్చి మేము అట్లాంటి వాటికి కూడా మేము సహకరిస్తాము అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ అదంతా కూడా న్యూక్లియర్ నాన్ ప్రలఫరేషన్ ట్రీటీ యొక్క నిబంధనలకు ఉల్లంఘనగా కొద్దిమంది విమర్శిస్తారు అట్లాగని కొన్ని న్యూక్లియర్ మిసైల్స్ ట్రీటీస్ ఎంటీసీఆర్ అని ఒకటి ఉంది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్ అనేది అట్లాంటి వాటికి వాటికి ఉల్లంఘనగా కొద్దిమంది పేర్కొంటారు అయినప్పటికీ కూడా అమెరికన్స్ ముందుకు వచ్చి భారతదేశంతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకోవాలి అని ముందుకు రావటం అనేది చూస్తాం ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఉన్న ట్రేడ్ ఇండస్ట్రీ మన ఆమ్స్ ఇండస్ట్రీ అంటే ఆమ్స్ ట్రేడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు భారతదేశంతో అణు ఒప్పందానికి కానీ లేకపోతే రక్షణ పరికరాల ఒప్పందానికి కూడా ఎక్కువగా మొగ్గు చూపటము ఇక్కడ సంబంధించిన మరి అంతకుముందు పాకిస్తాన్ ఏవైతే పరిమితులు విధించిందో దానికి అనుగుణంగా రష్యా అమెరికన్సు భారతదేశానికి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు అది నైన్టీన్ నైంటీస్ వరకు కూడా అట్లా కొనసాగింది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది అమెరికన్ డెసిషన్ మేకింగ్ మీద కానీ దాన్ని అంతటిని కూడా బయటపడి అమెరికన్స్ అటానమస్గా వారంతట వారే భారతదేశానికి కొన్ని వ్యూహాత్మక ఆయుధాలు అందించడం కానీ వ్యూహాత్మక ఆయుధాలకు సంబంధించిన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వ్యూహాత్మక ఆయుధాల తయారీకి సంబంధించిన పరికరాలను మళ్ళీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టం అవటం అనేది మనకు టూ థౌజండ్ ఫోర్ నుంచి కనిపిస్తుంది ఇప్పుడు అది ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ హైట్స్ అని మనం చెప్పవచ్చు అట్లాగే నాన్న నగేష్ గారు ఈ భావ స్వారూప్య దేశాలతో కలిసి అంతరిక్ష రంగంలో పరిశోధనలు విస్తృతపరిచేందుకు ఉద్దేశించిన ఆత్మీస్ ఒప్పందం నాసా ఇస్రో కలిపి ఉమ్మడిగా ఈ మిషన్ని ఏ విధంగా చేపెట్టిన తర్వాత ఈ మిషన్ ఏ విధంగా సత్ఫలితాలు అనుకుంటున్నారండి ఇది ఇండియా ఏమిటంటే ఈ గత ఒక నలభై ఎప్పుడైతే అమెరికా నీల్ స్ట్రాంగ్ని మ్యాన్ మూన్ మీద ల్యాండ్ చేసిందో ఇండియా ఇంకా ఏమిటంటే డాక్టర్ అబ్దుల్ కలాం ఆయన రాకెట్ తన సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు ఆయన అక్కడి నుంచి ఇప్పుడు ఇండియా ఎక్కడికి వచ్చిందంటే మనం మార్స్ మీద కూడా మన ఇది ల్యాండ్ చేసాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటంటే మూన్ మీద వాటర్ ఉందని అనేది మనమే కనుక్కున్నాం సో దాంట్లో చాలా ముందుకు వచ్చాం కానీ ఇప్పటికీ ఏమిటంటే మనకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి ఏది స్పేస్ ఫ్లైట్స్లో బట్ బై అండ్ లార్జ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఎందుకైతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దీనికి ఎవరు చే చేయడానికి సిద్ధంగా లేదు ఎందుకైతే ఈ టెక్నాలజీ అయితే ఉందో అది ఇంటర్కాంటినెంటల్ మిసైల్స్ కూడా వాడుకోవచ్చు సో బట్ ఇప్పుడు ఏమిటంటే దీంతో రావడం రావడంతో ఇండియా ఒక ఒక రెస్పాన్సిబుల్ పవర్ ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్గా చూడవచ్చు ఇప్పుడు ఇదేనో అంటే ఇది ఇది తప్పకుండా ఏదో ఒక ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు వారు చెప్పేనే ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీలు అది ఒక ఐదేళ్ళు సాగింది అసలు గవర్నమెంట్కే ప్రమాదం వచ్చింది లెఫ్ట్ పార్టీస్ అప్పుడు విత్డ్రా చేశారు యూపీఏ గవర్నమెంట్కి సాయం బట్ దాని తర్వాత ఏమిటంటే దాని మీద ఉపయోగం కాలేదు నేను నాకు వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దీని మీద అనుమానాలు ఉండేవి ఏది ఈ అమెరికన్ టెక్నాలజీ కానీ అమెరికాలో ఎంత మటుకు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ సేఫ్ అనేది అయితే ఏం చేశారంటే ఒక ప్రెస్ పార్టీ ఇండియా నుంచి తీసుకెళ్తే దాంట్లో నేను భాగంగా ఉన్నా అనమాట ఎందుకంటే లాంగ్ ఐలాండ్ అనేది న్యూయార్క్ దగ్గర ఉన్నది అది అదేమిటంటే అక్కడ ఒక అర్త్కేక్ వచ్చి న్యూక్లియర్ రియాక్టర్ కాస్త డ్యామేజ్ అయింది సో ఇండియాకి భయం పట్టుకుంది అమెరికా తోటి సో ఇక్కడ మీకు ఇలాంటి ఏమీ జరిగేది లేదు ఇది ఈ దీంట్లోని నేను అనుకోవడం ఈ ఆర్టమిస్ దీంట్లోని ఇండియాకి దీంట్లో ఏదైతే అమెరికా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే టెక్నాలజీలోనే చాలా మటుకు స్పిన్ ఆఫ్స్ ఫ్రమ్ స్పేస్ టెక్నాలజీ ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయగలిస్తే ఇండియా కూడా టెక్నాలజికల్గా చాలా ఉంది ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఇంజనీరింగ్ ఏరియాస్లో మనం వెనకబడి ఉన్నాం ఓకే అట్లాగే వెంకటరమణ గారు ఈ ఆటోమొబైల్ విడిభాగాలు అలాగే రా మెటీరియల్ వంటి పలు అంశాలను సరఫరా చేసే విషయంలో భారత్ అమెరికా అనుకూల విధానాన్ని అవలంబిస్తున్నది దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు యాక్చువల్లీ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో గ్లోబల్ సౌత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది గ్లోబల్ సౌత్ అంటే అన్నీ కూడా లెస్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా గ్లోబల్ సౌత్ అని చెప్తాం ఆ గ్లోబల్ సౌత్కి గ్లోబల్ నార్త్కి మధ్య నార్త్ సౌత్ డైలాగ్ అనేది జరిగింది దాంట్లో భాగంగా ఈ సౌత్ కంట్రీస్ అన్ని కూడా పేద దేశాలు ఏమడుతాయంటే మా దేశాల నుంచి తీసుకునే ప్రైమరీ గూడ్స్ ఉన్నాయో వాటికి మీరు మంచి ధరలు ఇవ్వండి అదేవిధంగా మీ దేశాల్లో మాకు మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించండి అని చెప్తాయి దానికి అనుగుణంగానే మరి భారతదేశము పేద దేశాలన్నింటికీ కూడా ఒక ప్రతినిధిగా మారి యునైటెడ్ నేషన్స్లో కానీ లేకపోతే జీ సెవెన్లో కానీ జీ ట్వంటీలో కానీ జీ సెవెన్ సెవెన్లో కానీ న్యామ్లో కానీ వీటన్నింటిలోనూ కూడా పేద దేశాలకు ఒక నమ్మకమైన ప్రతినిధిగా నానెస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అన్ని వాదిస్తూ వచ్చింది ఇక్కడ అమెరికాతో ఉన్న సంబంధాల్లో ఆమె భారతదేశం మొట్టమొదటిగా ఈ రెండు అంశాలకి ప్రాధాన్యత ఇచ్చింది ఒకటి ఏంటంటే మా నుంచి వచ్చే ప్రైమరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫుడ్ గ్రెయిన్స్ కానీ లేక మరి ఇతర ముడి పదార్థాలు కానీ ఏవైతే ఉంటాయో వాటికి మీరు మీ మార్కెట్లో మాకు మంచి ధరలు అనేవి ఇవ్వాలి అంటే కేవలం ధరలు అనేవి మార్కెట్ని బట్టి ఇవ్వటం కాకుండా కొంత వెసులుబాటు కల్పించే విధంగా మాకు ఎక్కువ ధరలు ఇవ్వాలి అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే మీ నుంచి వచ్చే కంప్యూటర్ విడిభాగాలు కానీ ఆటోమొబైల్ విడిభాగాలు కానీ ఇట్లాంటి వాటికి మాకు తక్కువ ధరకు మీరు సరఫరా చేయాలి ఈ కండిషన్స్లో మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే ఎగుమతి దిగుమతుల విషయంలో డబుల్ ట్యాక్సేషన్ అనేది ఉండద్దు మా దగ్గర ఎక్స్పోర్ట్ స్థాయిలో ట్యాక్సెషన్ అయినా ఉండాలి ఇంపోర్ట్ స్థాయిలో ట్యాక్సెస్ అయినా ఉండాలి ఓన్లీ సింగిల్ ట్యాక్సేషన్ ఆ సింగిల్ ట్యాక్సెషన్ అనేది ఉంటే కనుక అది వినియోగదారులకు మరింత ప్రయోజనంగా ఉంటుంది అనేది దిగుంటుంది అయితే ఇది ఇదంతా కూడా మనకు నైన్టీన్ నైంటీస్ వరకు కూడా ఇది అమెరికా మన ఆర్గ్యుమెంట్స్ని ఏమీ కూడా నమ్మేది కాదు అప్పట్లో ట్రేడ్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉండేది దాంతో అప్పట్లో ట్రేడ్ మినిస్టర్ కార్లా హిల్స్ అని ఆమె భారతదేశం మీద అత్యంత కోపంగా ఆమె సూపర్ త్రీ నాట్ వన్ అనే ఒక నిబంధన కూడా విధించి మీద పెనాల్టీ వేస్తామని చెప్పి ఆమె ఛాలెంజ్ చేయటం జరిగింది కానీ ఆ నెగిటివ్ పరిస్థితి నుంచి కూడా ఈరోజు మనం పాజిటివ్ పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజున మనం భారతదేశం ఎగుమతి దిగుమతుల విషయంలో అమెరికా మన పైన ఆధారపడే మిత్రుడిగా ఒక విశ్వసనీయమైన మిత్రుడుగా మనం మారటం అనేది మనం చూస్తాం ఇది మనం ఎగుమతుల విషయంలో ప్రైమరీ గూడ్స్కి సంబంధించింది దిగుమతుల విషయంలో మనము అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్స్ కానీ లేక కంప్యూటర్ కాంపోనెంట్స్ కానీ ఇట్లాంటివి చెప్తాం ఇటీవల కాలంలో మనకు ఫార్మా భారతదేశంలో ఫార్మా రంగం అనేది బాగా అభివృద్ధి చెందింది ఇప్పుడు భారతదేశం నుంచి వచ్చే ఫార్మా గూడ్స్ని కూడా అమెరికన్స్ చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే అమెరికన్స్ భారతదేశాన్ని ఒక రకం ఒక్క రంగంలో ఛాలెంజ్ చేస్తున్నారు ఏంటంటే భారతదేశంలో తయారయ్యే జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్రికా కంట్రీస్లో బాగా ప్రఖ్యాతిగాంచాయి దాంతో అమెరికన్ మార్కెట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో దెబ్బతింటుంది దాంతో మీరు జెనరిక్ మెడిసిన్స్ మీద మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం చేయాలని మనమే కొన్ని నిబంధనలు పెడుతున్నాయి రాబోయే కాలంలో కొన్ని నెగోషియేషన్స్ ద్వారా దాన్ని కూడా మనం దాటి జవాబు చెప్పుకునే అవకాశం ఉంటుంది ప్యాండమిక్ టైంలో కూడా మనం ఇనిషియేటివ్ తీసుకుని మందులు ఉచితంగా పేద దేశాలకు చాలా దాదాపు నూట అరవై దేశాలకి భారతదేశం నుంచి వ్యాక్సిన్స్ వెళ్ళటం అనేది మనం చూస్తాం ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ పేరుతోటి అమెరికా భారతదేశాన్ని రికగ్నైజ్ చేయటం అనేది అనేక దేశాలు భారతదేశం యొక్క సర్వీస్ని ఇంటర్ అంతర్జాతీయ స్థాయిలో రికగ్నైజ్ చేయటం అనేది కూడా మనం చూస్తాం దీన్ని అమెరికా ఎప్పుడూ త్రోసిపుచ్చలేదు అందువల్లనే తప్పనిసరి పరిస్థితి అమెరికాకి ఇది ఇంటర్నేషనల్ కంపల్షన్గా కూడా ఉంటుంది మంచి మార్పుగా మనం భావించవచ్చు అట్లాగే మనకి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అమెరికాలోని మన భారతీయ డయాస్పట గణనీయంగా పెరుగుతున్నది ఎందుకంటే కొన్ని స్టేట్స్లో చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలోని మన ఇండియన్స్ ఒక ముఖ్య భూమి కీలకమైన పాత్ర పోషించడం అనేది పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములలోని మన ఇండియన్ పాత్ర అనేది చాలా ఉంటున్నది దీన్ని మీరు ఏ విధంగా మనం పరిశీలించవచ్చు ఏం పెరగడం అంటే ఇప్పుడు భారతీయ సముదాయానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారయ్యారు అమెరికాలో సుమారుగా నలభై లక్షలు పైనగా ఉన్నారు ఇప్పుడు భారతీయులు దాని తర్వాత మనం గర్వకారణంగా ఇంకోటి చెప్పచ్చు ఏంటంటే దీంట్లో ఈ డయాస్పోరాలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్కువ ఐ థింక్ నెంబర్ వన్ ఉన్నారు తెలుగు వాళ్ళు ఈ డయాస్పోరాలో వీళ్ళందరూ ఏమిటంటే అమెరికాలో బయట దే పై దేశాల వాళ్ళు ఎవరైతే సెటిల్ ఉన్నారో రిచెస్ట్ కమ్యూనిటీ వీళ్ళు ఏది మన ఇండియన్స్ ఎందుకైతే అందరూ టాప్ డాక్టర్స్ ఉన్నారు ఈ ఈ డయస్పోరాలోనే అది కాకుండా ఏంటంటే ఐదుగురు ఆరుగురు మెన్ ఉన్నారు నిన్న నరేంద్ర మోదీ వాళ్ళందరినీ కంగ్రాచ్ కంగ్రాచులేట్ చేశారు వాళ్ళ పేరు పేరున అందరినీ ఇది చెప్పారు నిన్న మాట్లాడుకుంటూ అదే చెప్పారు ప్రధానమంత్రి గారు థింక్ ట్యాంక్ అంతా కూడా ఇక్కడ థింక్ ట్యాంక్ అది కాకుండా మనకేంటంటే ఇండస్ట్రీలో సుందర్ పిచాయి లాంటి వాళ్ళు దాని తర్వాత సత్య నాదేళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏమిటంటే ఆ కీలకమైన ప పదవుల్లో ఉండి వాళ్ళు కాంగ్రెస్లో కానీ ఎందుకంటే కాంగ్రెస్లో మనకి కొంచెం హాస్టలిటీ ఉంది మొన్న చూస్తే కొంతమంది మనకి ఒక అయితే జో బైడెన్ మీద ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఏమిటంటే మీరు ఖనిగా మాట్లాడాలి భారతదేశం ప్రధానమంత్రితోటి ఇక్కడ ఏమిటంటే మీకు డెమోక్రసీ లేదు హ్యూమన్ రైట్స్ లేవు మైనారిటీ రైట్స్ లేవు అనేది బట్ అట్లా జరగలేదు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఎంత మటుకు పోయిందంటే ఒబామా కూడా సిఎన్ఎన్ ఇంటర్వ్యూలో తన ఇది జో బైడెన్ ఈ ఇష్యూస్ రేజ్ చేయాలి ప్రధానమంత్రితో అని చెప్పి ప్రెషర్ చేశాడు కానీ అట్లా జరగలేదు అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే ఈ ఇండియన్ కమ్యూనిటీని కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము ఏ నిర్ణయం తీసుకున్నాము అలాగే వెంకట గారు అమెరికాలో నరేంద్ర మోదీ గారి చరిష్మ ఎట్లా పెరుగుతున్నదో అట్లాగే మన ఇండియాలో కూడా ట్రంప్ అట్లాగే జో బైడెన్ వారి చరిష్మ అలాగే ప్రజల ఆదరణ పొందేందుకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అయితే ఈ చరిష్మ మనం ఆయా నాయకులు ఏ మేరకు సహాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా అమెరికన్ నాయకుల చరిష్మ ఇండియాలో పనిచేయదండి కానీ ఇండియన్ నాయకుల చరిష్మ అమెరికాలో పనిచేస్తుంది వాస్తవానికి మిచిగన్లో కానీ దెన్ ఇది టెక్సస్ కానీ మేరీలాండ్ కానీ కరోలినా కానీ ఇట్లాంటి చోట్ల ఇండియన్ పాకెట్స్ అనేవి ఉన్నాయి న్యూజెర్సీ న్యూజెర్సీ కానీ ఇట్లాంటివన్నింటిలో కూడా ఇండియన్ పాకెట్స్ అలా ఉన్నాయి అట్లాంటి వాటి అన్నింటిలో కూడా ఎలక్షన్స్లో మనకు అమెరికన్స్కి చాలా ఉపయోగపడుతుంది అదొకటి రెండోది ఏంటంటే ఇండియా అండ్ అమెరికా ఆర్ బోత్ లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ ఇండియన్స్ బై క్వాంటిటీ టు టర్మ్స్ ఇట్ హ్యాస్ నియర్లీ హండ్రెడ్ క్రాస్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ రైట్ టు ఓట్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ మెనీ ఓటర్స్ యాజ్ ఇండియా అదొకటి రెండోది ఏంటంటే క్వాలిటేటివ్గా చూస్తే కనుక అమెరికన్ డెమోక్రసీ ఈజ్ క్వాలిటేటివ్ ఏ హై డెమోక్రసీ అయితే ఈ రెండు కూడా తప్పనిసరిగా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ క్రమంలో మరి ఒక దేశం నాయకులు మరొక దేశానికి వెళ్ళటము అది బాగానే ఉంది కానీ అది మనకు గుజరాత్లో ట్రంప్ వచ్చినప్పుడు మోడీ గారు పెద్ద మీటింగ్ పెట్టి ఒక ఇరవై లక్షల మంది ప్రజలు రావటం అనేది జరిగింది కానీ నాట్లే దట్ ఈస్ బెనిఫిషియల్ టు ద లోకల్ పీపుల్ అండ్ ది అదర్ హ్యాండ్ మన నాయకులు అక్కడికి వెళ్తే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటారు ఇప్పుడు అక్కడ బాబీ జిందాల్ కానీ లేక కమలా హ్యారిస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా ఉపయోగంగా మన ఇండియన్ ఓటర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇండియన్ డయాస్పర్ అంతా కూడా మనకి మన నాయకులు ఎవరికైతే ఎక్కువగా తల ఒగ్గుతారో ఎక్కువగా ఎవరికైతే బాగా స్నేహంగా ఉంటారో వాళ్ళకే అమెరికన్లో అమెరికాలో స్థిరపడిన ఇండియన్స్ కూడా వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది సో కాబట్టి అయితే అమెరికన్స్కి ఇండియన్స్కి మధ్య ఉన్న ఒక గొప్ప అనుబంధం ఏంటంటే రైట్స్ ఇష్యూస్లో ఒకరినొకరు గౌరవించు గౌరవించకూడదు భారతదేశంలో సివిల్ రైట్స్ మూమెంట్ని అమెరికన్స్ గౌరవించడం కానీ ఇండియాలో మహాత్మా గాంధీ అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళని అమెరికన్స్ మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ ఫాలో దిస్ టూ పీపుల్ అట్లాగే అమెరికాలో ఉన్న మన మార్టిన్ లూదర్ కింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళని మన ఇండియాలో కూడా అది బాగా చీరీష్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా మనకు ఆ చరిష్మ అనేది ఒక భావజాల పరంగా ఉండాలి కానీ నాయకత్వ పరంగా ఉండటం అనేది అంత ఇది కాదు అయితే నరేంద్ర మోడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఆయన వెళుతుంటేనే అక్కడికి లక్షలాది మంది ప్రజలు రావటము అందరూ కూడా ఆయన ఏం చెప్తాడు అని చెప్పి పిండ్రాప్సలిన్స్తో వినటము అదే విధంగా ఆయన కూడా చాలా మీనింగ్ఫుల్గా మాట్లాడుతము భారతీయ సంస్కృతిని దాని యొక్క వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఆయన మరి అమెరికన్ ప్రెసిడెంట్గా ఆయన కొన్ని బహుమతులు ఇచ్చాడు వాటిలో ఈ ట్రిఫ్లెక్స్ ద అమెరికా ద ఇండియన్ గ్లోరీ ఇండియన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ అంతా కూడా దాంట్లో ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా ఉంది అలాగే ఇప్పుడు అంటే మన గత ప్రధానమంత్రితో పోల్చుకుంటే మన నరేంద్ర మోదీ గారు చరిష్మా అనేది ఈ తొమ్మిదేళ్ల కాలంలోని బాగా పెరగడం అనేది జరిగింది అదే మన్ కీ బాత్ లాంటి కార్యక్రమంలో పాల్గొనడం బాగుంటుంది వండర్ఫుల్ యాక్చువల్లీ అది కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఒక ఫెచింగ్ ఫ్యాక్టర్గా చెప్తాం దాంట్లో మన్ కీ బాత్ అనేది ఇట్లే ఇట్ ప్లేస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అందుకని చూస్తే దాదాపు నరేంద్ర మోడీ ఈజ్ ఫార్ హెడ్ ఆఫ్ ఆల్ ద లీడర్స్ ప్రపంచంలో ఉన్న అన్ని లీడర్స్ కంటే కూడా మనకు దాదాపు అంతమంది లీడర్స్ కంటే కూడా మనకి నరేంద్ర మోడీకి ఎక్కువగా అనిపిస్తారు సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు నరేంద్ర మోడీ గారికి ఆయన ఆయన ప్రజల్లో గుర్తింపును తెచ్చుకోవటం కానీ గౌరవాన్ని సంపాదించడం కానీ అది దాని పాలన ఒక ముద్ర వేయటం కానీ ఇవన్నీ కూడా మనకి అనిపిస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు సార్ చర్చి మార్చి చేసుకున్నారు అట్లాగే ఇప్పుడు అమెరికాలోని భారత ఐటీ దగ్గజాల పోషిస్తున్న పాత్రను అట్లాగే హెచ్వన్ బి వీసాలు పెంచాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారండి తప్పకుండా అండి ఇప్పుడు ఏమిటంటే ఒక యొక్క కీలకమైన నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ హెచ్వన్ బి వీసాలకి ఏమిటంటే రెన్యువల్ కోసానికి ఇండియా రావాల్సి వచ్చేది సో అక్కడ మూడేళ్ళ తర్వాత ఇండియాకు వచ్చి ఇక్కడ నానా తిప్పలు పడి ఇక్కడ చూస్తే వీసా యొక్క అమెరికన్ కాన్సులేట్స్లో టైం దొరకటం లేదు అసలు కొన్ని అయితే వెయ్యి రోజులు అంటున్నారు అంటే వెయ్యి రోజులు అంటే మూడు సంవత్సరాలు దాటిపోతుంది దాన్ని ఒకటి రిలాక్స్ చేసారు దాని తర్వాత ఐటీ రంగంలో ఏమిటంటే కొత్త రెండు కాన్సులేట్స్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒకటేమో అహ్మదాబాద్లోని రెండోదేమో బెంగళూరులోని మనకు కాన్సలెట్ అక్కడ ఓపెన్ అవుతుంది సియాటల్లోనే సో దాని తర్వాత ఇప్పుడు ఐటీ సెక్టర్లో మనం ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తున్నామంటే రేపు వాళ్ళు ఇండియన్స్ లేకపోతే అమెరికా రేపు అన్నీ బంద్ అయిపోతాయి అక్కడ అంటే అంతలాగా ఉంది అన్ని కీ సెక్టర్స్లో అన్ని టాప్ పొజిషన్స్లో మనం ఉన్నాం సో మనం ఇప్పుడు ఇంకోటి భారతదేశం నుంచి ఎవరైతే ఐటీ మన దగ్గర యూత్ ఎవరైతే వెళ్తున్నారో ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ కావ కావక్కర్లేదు అమెరికాకి కావాలి వీళ్ళందరూ కావాలి ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా బోల్డ్ అంతా డబ్బులు పెట్టి చదువుతున్నారు అక్కడ ఏంటంటే చాలా కష్టం హైర్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అక్కడ డాక్టర్ అవ్వాలంటే మామూలు వాళ్ళకి అయ్యే పని కాదు సో ఇక్కడ నుంచి మనం వీఆర్ సెండింగ్ అవర్ బ్రెయిన్స్ టు అమెరికా ఇంటలెక్చువల్స్ అందరూ మనకి అక్కడికి వెళ్ళడం ముఖ్యమైన పాత్ర పోయించు నిజంగా మంచి చర్యలు అట్లాగే ప్రపంచంలోని దాని మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా రెండు అతి ప్రజాస్వామ్య దేశాలు అమెరికా ఇండియా అయితే ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ప్రపంచానికి వీరు ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తారనేది భావిస్తున్నారు గారు అదే ప్రపంచంలో డెమోక్రసీ సర్వైవ్ కావాలి అంటే మైనార్టీ రైట్స్ని గౌరవించాలి జుడిషియరీని రెస్పెక్ట్ చేయాలి అదేవిధంగా పవర్ హక్కులను ఇవ్వాలి ఇప్పుడు అమెరికాలో బ్లాక్ లైవ్స్ మాట్లాడిన ఒక మూమెంట్ జరిగింది లాస్ట్ ఇయర్ మరి అట్లాంటి మూమెంట్స్ జరిగినప్పుడు దాని నుంచి ఇండియన్స్ కూడా కొన్ని లెసన్స్ తెలుసుకోవటం కానీ అదేవిధంగా ఇండియాలో జరిగే సోషల్ మూమెంట్స్ ఏవైతున్నాయో ఎన్వైరన్మెంటల్ మూమెంట్ కానీ క్లైమేట్ చేంజ్ మూమెంట్స్ కానీ వీటి నుంచి అమెరికా లెసన్స్ తెలుసుకోవటం కానీ ఈ విధంగా పరస్పర అవగాహన పరస్పర ఒకళ్ళనొకళ్ళు అధ్యయనం చేసుకోవటం ద్వారా మనము ఆ స్నేహం అనేది పటిష్టమయ్యే అవకాశం ఉంది ఇది ఈ మధ్యకాలంలో అసలు ఇండో పసిఫిక్ ఏరియాలో నేవల్ ఎక్సర్సైజ్ చేస్తాము జాయింట్ జాయింట్ ఎక్సర్సైజెస్ అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ఒక్క రంగానికి మాత్రమే పరిమితం కాలేదు ఇది పొలిటిక్స్ ఉంది ఎకనామిక్స్ ఉంది ట్రేడ్ అండ్ కామర్స్ ఉంది ఫార్మా ఉంది ఐటీ ఉంది రక్షణ రంగం ఉంది నేవీ జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి సత్ఫలితాన్ని ఇస్తుంది అట్ల ఇప్పుడు మనం ప్రధానమంత్రి అమెరికా పర్యటన భారత అమెరికా మధ్య సంబంధాలు అనే అంశంపై చర్చ దృష్టిలో పాల్గొన్న డాక్టర్ వెంకటరమణ గారికి అట్లాగే నరేష్ కుమార్ గారికి ధన్యవాదాలండి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన చేసిన సందర్భంగా భారత